కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య ఆగమ ఖగోళ గణిత వేద స్మార్త ధర్మశాస్త్ర పండితులు మరియు శిక్షణ నిపుణులు భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త మరియు గ్రంథకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురువు గారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎలా ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యోర్మ కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల లాభం కలుగుతుంది వివాహాలు కాని వాళ్ళందరికీ కూడా వివాహాలయ్యే సూచనలని ఫిబ్రవరిలో నిశ్చితార్థాలు జరుగుతాయి అంటే వాళ్ళకి మంచి శుభవార్త అని అర్థం ఎందుకంటే ఫిబ్రవరి మధ్యలో కూడా సప్తమ స్థానంలోకి శుక్రుడు కూడా వస్తాడు ఇక్కడ అంటే గురుశుక్రుల యొక్క కలయిక వల్ల ఏంటంటే ఏదైతే వివాహం కాని వ్యక్తులు చాలా మంది ఉంటారు అలాంటి వ్యక్తులకి చాలా రోజుల నుంచి కూడా వివాహం కావట్లేదు అని మగవాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వ్యక్తులకి వివాహాలు సంబంధాలు తొందరగా వస్తాయి అంటే మగవాళ్ళకి ప్రజెంట్ ఇబ్బందిగా ఉంది ఇప్పుడు అదే వెంకటేశ్వర మాలో పెళ్లి కాని ప్రసాద్ లాగా అలాంటి దొరకట్లేదు అలాంటి వాళ్ళకు కూడా మగవాళ్ళకి ముఖ్యంగా శుభవార్త ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధాలు తొందర కుదురుతాయి ఈ రాశి వాళ్ళకి అలాగా గురు శుకుల యొక్క బలం ఫుల్ గా ఉంది వాళ్ళకి అది ఏడవ స్థానంలో స్థానంలోనే ఉంది ఆ వివాహ స్థానంలోనే శుక్రుడు వచ్చాడు కలత్రకారకుడు కాబట్టి వాళ్ళు వివాహాలకి మటుకు ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో మంచి సంబంధాలు వస్తాయి వాళ్ళకి ఇంకేం నిశ్చితార్థం జరిగిపోతుంది అని అర్థం అలానే ఆడవాళ్ళకు కూడా మంచి సంబంధాలు వస్తాయి అంటే మేల్ ఫిమేల్కి సంబంధ బాంధవ్యాలని కలిసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలా అలానే ప్రేమికులు ఉంటారు అంటే ప్రే లవ్ అట్రాక్షన్ మీద ముందుకు వెళ్ళిన వ్యక్తులకు కూడా పెద్దల ద్వారా వాళ్ళకు కూడా వివాహాలు జరుగుతాయి అది కూడా ఏం ప్రాబ్లం లేదు విద్యార్థులకు కూడా అధిక శ్రద్ధతోటి వాళ్ళు ముందుకు వెళ్ళి హండ్రెడ్ మార్క్స్ నైంటీ మార్క్స్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో అంటే అంత ఎనర్జీ ఆ టైంలో ఎగ్జామినేషన్ లేకపోయినా అంత ఎనర్జీ లాగా కొన్ని టెస్ట్లు ఉంటాయి కదా యూనిట్ టెస్ట్ అలాంటివి కూడా వాటిలో కూడా గుడ్ మార్క్స్ వస్తాయి అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాళ్ళకు కానీ వాళ్ళందరికి కూడా బాగుంటుంది అలానే ఆర్థిక పరంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం బట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చి అదే ఆఫీసులో వస్తుంది ఎక్కడ ట్రాన్స్ఫర్ కాదు విచిత్రం ట్రాన్స్ఫర్ కాకుండా చాలా బాగుంటుంది వాళ్ళకి మంచి మంచి ప్రమోషన్ అలానే ప్రమోషన్తో పాటు వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగటం రకరకాల బ్రాంచెస్ పెట్టడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులకు కూడా అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వస్తుంది వాళ్ళకి ఇన్కమ్ అనేది చాలా గ్రోత్ అవుతుంది నెంబర్ వన్గా గ్రోత్ అవుతుంది కన్యా రాశి వాళ్ళకి ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి గ్రహాలు ఎక్కువ బాగున్నాయి గోచార ఇక్కడ గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు అలానే ఆరవ స్థానంలో శని యొక్క సంచారం ఉన్నాడు అంటే వీళ్ళకి ఏంటంటే ఆరవ స్థానంలో శని బాగున్నాడు ఏడవ స్థానంలో గురువు బాగున్నాడు అంటే అతిపెద్ద గ్రహాలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి అందువల్ల ఆరవ స్థానంలో శని వల్ల కూడా శత్రువులు మిత్రులు కావటం ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండటం ఆరోగ్యపరంగా ఉండే దోషాలన్నీ తొలగిపోవటం లాంగ్ రన్లో డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా తగ్గి ఆరోగ్యపరంగా హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అలా నరదృష్టి తగ్గుతుంది వాళ్ళకి ఆరవ స్థానంలో శని ఎందుకంటే మూడు ఆరు పదకొండు స్థానంలో శని ఉంటే మంచివాడు అని అర్థం అలానే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో గురువు ఉంటే మంచివాడు అని అర్థం అందువల్ల గురు శనులు అతి పెద్ద గ్రహాలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి కన్యారాశి వాళ్ళకి అందువల్ల కన్యారాశి వాళ్ళకి ఏమిటంటే జాతక పరంగా శని వల్ల కూడా లాభం కలగటం ఆదాయం పెరగటం ఇల్లు కొనుగోలు చేయటం ఫ్లాట్లు కొనుగోలు చేయటం అన్నీ కూడా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అలానే మిగతా గ్రహాలన్నీ కూడా మనం చూస్తే కన్యారాశి వాళ్ళకి రెండవ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మిక పరంగా వెళ్ళటం ధనాదాయాన్ని పెంచుకోవటం అయితే కొద్దిగా మాట్లాడే విధానంలో కొద్దిగా జాగ్రత్త ఉంటే సరిపోతుంది వాళ్ళకి ఏ పెద్ద ప్రాబ్లం కేతు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు అలానే నవమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కెమికల్ కంపెనీ వాళ్ళకి చాలా అద్భుతంగా వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది కోర్టు కేసులు పరిష్కారం కావటం వీళ్ళవైపే కోర్టు కేసులు పాజిటివ్ రావటం కుజుడు వల్ల ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయి అలానే ఐదో స్థానంలో బుధుడు కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు వీళ్ళు అలానే సంతానం డెవలప్మెంట్ చెందిన సంతానం ద్వారా కూడా శుభవార్తలు ఉంటాయి అయితే కొత్త వ్యక్తుల వల్ల మటుకు పూర్తి లాభం ఉంటుంది వాళ్ళకి ఎవరో అపరిచిత వ్యక్తులు అంటారు కదా ఆ న్యూ పర్సన్స్ వాళ్ళ వల్ల కూడా లాభం కలుగుతుంది బంధువులు గతంలో ఏదైతే బంధువులు గొడవలతో ఉన్న వ్యక్తులు కూడా బంధువులు కలిసి తిరుగుతారు వీళ్ళతోటి అలాంటిది కూడా బాగుంటుంది అంటే శత్రువులు కలిసి వస్తుంది అన్ని రకాలుగా గురుగ్రహం బాగుంది ఫిబ్రవరిలో నిజం చెప్పాలంటే శని గ్రహం బాగుంది అలానే పంచమ స్థానంలో బుధుడు బాగున్నాడు శుక్రగ్రహం కూడా మధ్యస్థానం నుంచి ఇరవయో తారీఖు నుంచి శుక్రుడు బాగున్నాడు అంటే గురువు శుక్రుడు శని బుధుడు కుజుడు అంటే ఇన్ని గ్రహాలు ఎక్కువ బాగున్నాయి అందువల్ల వీళ్ళకి రాహు ఒకటి తర్వాత రాహు మధ్య రకమైన ఫలితం కేతు కూడా మధ్య రకంగా ఫలితం ఇస్తాడు కానీ ఓవరాల్గా మనకు వాళ్ళకు ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని కొనుగోలు చేయటంలో కానీ వివాహాలు కాని వాళ్ళకు కానీ అందరికి కూడా బాగుంటుంది స్త్రీలు కూడా కొత్త వ్యాపారం కొత్త ఉద్యోగాలు చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకు ప్రమోషన్లు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది కానీ స్త్రీలకు వచ్చే ప్రమోషన్లతో పాటు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు కూడా బాగుంటాయి అందువల్ల టోటల్గా కన్యారాశి వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ గ్రహాలని ఎయిటీ పర్సెంట్ బాగుందని చెప్పవచ్చు అమ్మా ఇంకా భగవంతుని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా రెమెడీస్ అవసరం లేదు అందరికీ అన్ని బాగున్నాయి ఇంకా రెమెడీస్ చేసుకోవచ్చు దాని తప్పేం లేదు ప్రత్యేకంగా రెమెడీస్ అంటే సూర్యుడు యొక్క ఆరాధన చేస్తే ఇంకా బాగుంటుంది సూర్యుడు ఆరాధన అంటే సూర్య నమస్కారాలు సూర్య గాయత్రి మంత్రాలు అంటే ఆదిత్యాయుధే తన్నో తనో ప్రచోదయాతు అలానే జపాకుసమ సంకాసం కాస్యపేయం మహాదిత్యం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రంతో పాటు ఇంకొక పని చేయాలి వీళ్ళు మనకి జిల్లెడ ఆకులు ఉంటాయి సూర్యుడికి ప్రీతికరమైన జిల్లెడ ఆకులు ఆ జిల్లెడ ఆకుల మీద ప్రమిదలు అంటే రెండు మట్టి ప్రమిదలు తీసుకొని నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లోనే ఇంట్లో ఎనిమిది ఆకులు తీసుకోవాలి అంటే ఏడో ఆకులను ఒక రకంగా పెట్టాలి ఎనిమిదో ఆకును పక్కన పెట్టాలి అంటే ఏడో ఆకులను లైన్లో పెట్టాలి ఎనిమిదో ఆకును మటుకు సపరేట్ పెట్టాలి అంటే కొంచెం ముందు పెట్టాలి కొంచెం ముందు పెట్టాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఏంటంటే జిల్లెడు ఆకు ఏంటి ఏమిటి అని అంటే సురుకు ప్రీతికరమైంది రవి వచ్చేటప్పటికల్లా మనకి మగ కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మకర కుంభాల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి మనకి అది శని యొక్క క్షేత్రం కాబట్టి శనికి ప్రీతికరమైన నువ్వు నూనె అంటే రవికి ఇక్కడ శనికి రెండు ప్రీతికరమైంది ఈ రకంగా దీపారాధన ఆదివారం ఒకటి శనివారం ఒకటి పెట్టాలి అలా అలా ఎనిమిది ఆకుల మీద పెడితే చాలా మంచిది ఉదయం పూట పెట్టాలి ఉదయం పూట ప్రాతకాలం పెట్టచ్చు లేకపోతే సాయంకాలం కూడా ప్రదోషకాల సమయంలో కూడా పెట్టచ్చు లేదా గోధూడి కా ముహూర్తం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ఓకే కాలంలో పెడితే కూడా చాలా మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అమ్మా ఓకే గురుగారు సర్వే జనాభవం